అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం నీ సంతానము ఆశీర్వదింపబడును. ఆదికాండం 28:14. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతాన మూలంగాను ఆశీర్వదింపబడును అని యాకోబుతో చెబుతున్నారు ప్రభు. దేవుడు నిన్ను మాత్రమే కాదు కానీ, లేకపోతే నన్ను మాత్రమే కాదు కానీ, మన సంతానాన్ని దీవించే దేవుడు, పట్టించుకునే దేవుడు, బాధ్యత వహించే దేవుడు, లక్ష్యం చేసే దేవుడు అని మరి దేవుడుగా మన దేవుణ్ణి మనం చూడగలం. ఈ కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే మరి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను మీతో నిబంధన చేస్తున్నాను, మీ తదనంతరం మీ సంతానంతో కూడా అని చెప్తున్నాడు. అంతేకాదు, నీ సంతానానికి దేశాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. నీకును నీ తర్వాత నీ సంతానానికి నేను నీకు దేవుడుగా ఉంటాను, తర్వాత నీ సంతానానికి కూడా దేవుడుగానే ఉంటాను అని చెప్తున్నాడు. నీ సంతతితోనూ నిబంధన చేస్తాను, నీతోనూ నిబంధన చేస్తాను, అది నిత్య నిబంధనగా ఉంటుంది అని చెప్తున్నాడు. అంతేకాదు, భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును అని చెప్తున్నాడు. అలాగే నీవు బ్రతకటానికి నీ దేవుడిని యెహోవాను ప్రేమించినట్లు తనకు లోబట్టడానికి నీ హృదయానికి నీ సంతతి హృదయానికి కూడా దేవుడు సున్నతి చేస్తానని చెప్తున్నాడు. ప్రేయస్లాడు. అలాగే నీ సంతతిని హెచ్చించి నీ రాజ్యాన్ని మరి స్థిరపరుస్తాను అని చెప్తున్నాడు ప్రభు. అంతేకాదు, నీ సంతాన పక్షంగా ఉంటాను, అలాగే మరి ఆయన సన్నిధిని నిలిచినట్లుగా నీ సంతానాన్ని స్థిరపరుస్తానని చెప్తున్నాడు. అలాగే మరి భూమి మీద బలవంతులు అవుతారు, మరి దీవింపబడతారు అంటున్నాడు. నీ సంతానం మీద నా ఆత్మను కృమరిస్తానని సెలవిస్తున్నాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. జన్మల్లోని మరి వారి సంతతి తెలియబడును, వారి మధ్య ప్రసిద్ధి నొందుతారు అని చెప్తున్నాడు. ఇంకా మరి చెరలోనికి పోబడి దూరంగా ఉండిన వారి సంతతిని నేను రక్షిస్తాను అని సెలవిస్తున్నాడు. అంతేకాదు, నేను సృజింప భూ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మరి లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నిత్యము నీ సంతతి నిలిచిండను. ఇదే యెహోవా వాక్కు. ఎంత గొప్ప వాగ్దానాలని మన సంతతి విషయంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఎవరి విషయంలో అంటే ఆయన మాట వినినందున అని చెప్తున్నాడు. అంతేకాదు, ఆయన భయభక్తులు కలిగినందున అని చెప్తున్నాడు. నీతిమంతుల యొక్క సంతానం అని సెలవిస్తున్నాడు. అంతేకాదు, మరి ఆయన సేవకుల సంతానం అని సెలవిస్తున్నాడు. వారి సంతానాన్ని దేవుడు ఖచ్చితంగా దీవించే దేవుడై ఉన్నాడు. అందరి బట్టి మనం దేవుని మహిమపరచవు భద్రమై ఉన్నాం. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించే వరంగా మనం నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేయస్లారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధరాని పరిశుద్ధ నామాలకు స్తుతులు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడా, నీకు వందనాలు చెల్లిసిన దేవాల నాడు యాకోబుతో, అబ్రహాముతో, నోవాహుతో, అలాగే దావీదుతో, ఇస్సాకుతో వారి సంతానాన్ని గురించి మీరు ఎంతగానో ఉన్నతమైన వాగ్దానాలు చేస్తూ వచ్చారు ప్రభువా. అయితే నీ ఇళ్ళ భయభక్తులు గల వారిని నీయందు ఆశీర్వదించడానికి, నీ మాట చొప్పున జీవించిన వారిని, నీ సేవకులను, లేకుంటే ప్రభువా నీతివంతులను నీవు దీవించే దేవుడు అయినావని నీ లేఖనాలను బట్టి మేము తెలుసుకొని నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నీ స్తుతుల స్తోత్రాలు. అట్టి రీతిగా మేము నీ ఇళ్ళ జీవించడానికి నీ కృప దయచేయండి. మా సంతానాన్ని దీవించబడటానికి యోగ్యమైన రీతిలో మా జీవితాల్లో ఉండులాగా మీరే కృప చూపించి నడిపించి మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.